నీరజ్ సాంగ్ థీమ్. ఇదేంటిది, ఉద్యోగం లేదని ప్రియుడిని వదిలేసిన ప్రియురాలు అమ్మ నీయమ్మ కొంపదీసి నాలవర్ కూడా అండి. ఇది కాదులే. హాయ్ మామా. ఏ దొంగ, ఏందో బ్రో, ఈ సమాజం మరీ దారుణం అయిపోతుంది. అవును మామా, నేను నా పర్సు కూడా ఎవరో కొట్టేశారు. పర్సు, ఆ పర్సు ఇదేనేమి చూడు, పర్సులో రూపాయి పెట్టుకుని ఎందుకు నీకు సిగ్గుండాలి బ్రో. ఏందో నాయన, ఈ న్యూస్ పేపర్ చదవాలన్న గుండెల దడ వచ్చేస్తున్నాడు. గుండెల దడ ఏమైంది మామ? ఏముంది, ఏంది లవ్న అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం వాళ్ళు. ఏందో వీడు నిన్ను ఇచ్చాడు బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టమని, అటు ఇటు ఏ మాట్లాడుతున్నాడు ఏందో ఇటు. హాయ్ 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 మామా, మామా కూర్చో. ఏంట్రా వచ్చిన పట్టించుకోవట్లేదు, హీరోయిన్ బొమ్మలు చూస్తున్నారా ఏంది? నాకు జాబ్ వచ్చిందిరా, కాకపోతే లక్షన్నర కడితే జాబ్ ఇస్తా అన్నారా. మీరేమన్నా అమౌంట్ అరేంజ్ చేయగలుగుతారా? మా ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తాను మా, ఇదిగో ఈ నిజుడు, ఇదిగో ఈ నిజుడు, మేము ఇస్తాం మావా, మేము అరేంజ్ చేస్తాం మావా. నిజం మావా, డబ్బుల గురించి నువ్వేం కంగారు పడకు, వాడు చూసుకుంటాళ్ళే. మేము ఇస్తాం మావా. థ్యాంక్స్ మామా, మీరు రా ఫ్రెండ్స్ అంటే. అరే ఎంత కావాలి, ఎప్పటికి కావాలి చెప్పు మామా, నేను అరేంజ్ చేస్తాను మావా, నేను చూసుకుంటాను మావా. లక్షన్నర కావాలి, 50,000 ఉన్నాయి, 1 వీక్లో కట్టాలి. ఏ లక్షేగా, 2 డేస్లోనే అరేంజ్ చేస్తాను, వెళ్ళు మావా. ఇదిగోరా విజిటింగ్ కార్డు. ఓకే. సుబ్బు గడిచి విజిటింగ్ కార్డు వచ్చి ఆ విజిటింగ్ కార్డు రానాయనా, నువ్వు సరిపోయా వీడి వీడు. హలో, ఎవరు సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అదే సార్, మా ఫ్రెండు సుబ్బు జాబ్ కోసం వచ్చాడు కదా సార్. సారీ. అదే సార్, 150,000. ఓ సుబ్బువా, ఓకే చెప్పండి సార్. అదే సార్, మా జాబ్ ఏదో మా తమ్ముడికి సార్, అది జాబ్ మా తమ్ముడికి ఇప్పియండి సార్. ఇలాగ 1.5 లక్షలు కదా సార్, 2 లక్షలు ఇస్తాను సార్. సార్ అసలు అయితే కుదరదు, కానీ మీరు ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తారన్నారు కాబట్టి మీ తమ్ముడికే కన్ఫర్మ్ చేస్తాం. రేపు మా ఆఫీస్కి వచ్చి అమౌంట్ కట్టేసి మీ తమ్ముడిని జాయిన్ చేసి వెళ్ళండి సార్. తప్పకుండా సార్, షూర్ సార్. ఇప్పుడే వచ్చేస్తాం సార్. ఏంటి మావా, సుబ్బుకి డబ్బులు ఇస్తా అన్నావు, మళ్ళీ ఏంటిది? సుబ్బు ఎవడ్రా సుబ్బు, చిన్నప్పటి నుంచి మనతో తిరిగి మనతో ఉండి ఎంజాయ్ చేసినాడు, ఈరోజు సడన్గా జాబ్ వచ్చిందండి పంపించేస్తావా? నేను ఒప్పుకోను. అసలు మనం పరువు ఏం కావాలి, అసలు మనం ఏమైపోవాలి, ఎట్టి పరిస్థితులు అయినా సరే ఈ జాబ్ మా తమ్ముడికి ఇప్పిస్తాను మావా. మీరు డిస్కషన్ అవి ముందు పెగ్గేసుకోండి. హాయ్ మామా, మనోడు వచ్చాడు రా. గుడ్ ఈవినింగ్ డ్యూర్. ఏంది మామ సంగతులు? జాబ్ రాలేదు మామా, ఏదో ప్రాబ్లం ఉందంట. ఏ పోతే పోనీ మామా, ఈ జాబులు ఏముంది, ఇట్లాంటి జాబులు వెళ్ళి మనం అంది ఇప్పిస్తాం, అయినా ఇన్నోలు మనం జాబులు చేసి బతికామా? ఇటు కొత్త ఊరుగో మామ సరిపోయావా, జాబులు లేకపోయినా మనం రాజులు మామా, రాజులు మామ. ఏ జాబ్ లేదు, మనోడికి ఏమి ఇప్పిస్తాను. సెకండ్ మామ, మా తమ్ముడు కాల్ చేస్తాడు, మాట్లాడి వచ్చేస్తాం. హలో, ఆ చెప్పరా ఏమైంది? మనం 2 లక్షలు కట్టిన ఆఫీస్ మూసేసింది, బోర్డు కూడా పీకేసే ఉంది, మన 2 లక్షలు ఫక్తన్నా.